చెప్పండి సార్, నిన్న శాసనమండలిలో జరిగిన తీరు, షరీఫ్ గారిని బొచ్చా గారు అలా తిట్టడం కానీ ఒక సాహెబ్కి పుట్టావా అని చెప్పేసి ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది సార్? లాస్ట్ నిజంగా ఒక చరిత్ర సిగ్గుపడే రోజండి. ఒక నాయకుడిని ఒక మంత్రి స్థాయిలో ఉండి అలాంటి భాష ఉపయోగించడం ఒక బొచ్చాకే చెల్లింది. ఎందుకంటే నిజంగా నిన్న అక్కడ శాసనమండలి చైర్మన్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం 5 కోట్ల ప్రజల భవిష్యత్తు అండి. అది ఏ ఒక్కళ్ళకో కాదు, 5 కోట్ల ప్రజలు స్వాగతిస్తున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఎవరిని లెక్క చేయకుండా తను, ఎందుకంటే ఎలా బలికి ఎంతకాలం మనం ఉన్నామని కాదు, ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్. అలాంటి నిర్ణయం తీసుకున్న షరీఫ్ గారు తీసుకున్న నిర్ణయాలు జాతి యావత్తు కూడా స్వాగతిస్తుంది సార్. అందుకే ఆయనకు చూడండి, ఎక్కడైనా పాలాభిషేకం చేస్తున్నారు. మనకు లేవు సార్ కులాలు లేవు, ఈ లేవు, ఈ నాయకులు మాత్రమే కేవలం అలాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు భారతదేశం 100 కోట్ల జనాభా ఉంటే ఒక ముస్లిం సోదరుడు మహమ్మద్ అజారుద్దీన్ టీం కెప్టెన్గా ఉంటే ప్రజలు ఏమన్నా అంగీకరించలేదా? లేకపోతే ఒక గొప్ప సైంటిస్ట్ అబ్దుల్ కలాం సైంటిస్ట్గా ఉంటే ప్రజలు అంగీకరించలేదా? మనకి ఎవరికి లేవు. పాలకులే మరగుజ్జులైపోయి ప్రజలు గొప్పవాళ్ళు అయ్యారు, పరిపాలించే నాయకులకి సరైనటువంటి ఆలోచనలు లేవు. అలాంటి వాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఆలోచించాలి. దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు త్యాగం చేశారు, ఒక మంచి భవిష్యత్తు. విజయవాడ అనేది అన్నిటికీ సెంటర్ పాయింట్ ఉంది సార్. రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటిది అది రాజధానిగా ఉంటే భవిష్యత్తులో గొప్ప రాజధాని అవుతుంది. ఇప్పటికైనా శశిభిషలు ఎక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా మనసు మార్చుకొని ఎస్ విజయవాడనే రాజధానిగా కొనసాగిద్దాం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలు స్వాగతిస్తారు. కానీ దీనికోసం పట్టుదలకపోయి ఏదో ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోవడం, ఇంకొక 10 తప్పులు చేయడం మాత్రం సరైనటువంటి విధానం కాదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పాలకులుగా కళ్ళు తెరవాలి. ముఖ్యంగా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ పిచ్చి భాష మాట్లాడకూడదు సార్. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మనం ఏం నేర్పుతున్నాం? ఒక నాయకుడిని చూపిస్తే ఆ నాయకుడు మంచి వాగ్దాటి కలిగేవాడు, మంచి మాట చెప్పగలడు అనేటువంటిది ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే మనం జాతికి ఏం నేర్పుతున్నా చెప్పండి. దయచేసి అలాంటి పదాలు మానుకొని ప్రజలకు మేలు చేసే విధంగా అమరావతిని ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం ప్రకటిస్తే 5 కోట్ల ప్రజలు స్వాగతిస్తారు. లేదనుకోండి 5 కోట్ల మంది ప్రజలు ప్రతిఘటిస్తారు. ఆయన అనుకుంటా ఉన్నాడు కేవలం కొంతమందే చేస్తున్నారని. ఎప్పుడూ కూడా ఒక నిరసన తెలియజేయడం ఒక్కసారిగా తెలియదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు నిరసన తెలియజేయటమో లేకపోతే ఏం చేస్తారనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. దయచేసి అటువంటి అవకాశం పాలక ప్రభుత్వం ఇవ్వకుండా ముందుకు సాగాలని, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నాం సార్. ఢిల్లీ లాయర్కి 5 కోట్లకు ఒక డీల్ మాట్లాడి 1 కోటి రూపాయలు ఏదైతే టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడము, ఇక్కడ ప్రభుత్వంతో రైతులకు ఆపోజిట్గా ప్రభుత్వంకి సపోర్ట్గా ఒక న్యాయవాది న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి హైకోర్టులో ప్రభుత్వం చెప్పింది. దీన్ని బట్టి చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా రైతులు ఇచ్చిన త్యాగాలకు వ్యతిరేకంగా ఎవరో ఒక లాయర్ని తీసుకొచ్చి 5 కోట్లు ఇచ్చి పోరాటం చేయమంటాం, ఎంతవరకు సమంజసం? మన 5 కోట్ల ప్రజలు కూడా ఆలోచించాలి. వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేయాలి? ఇప్పుడున్న దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా చేసి ఆ రాజధాని అక్కడే కాపాడాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ దీన్ని ఏదో రకరకాలుగా శాసనమండలి రద్దు చేస్తాం, లేకపోతే హైకోర్టులో పెద్ద న్యాయవాదిని తీసుకొచ్చి మేము 5 కోట్లు ఖర్చు పెట్టి ఏదో గందరగోళం సృష్టిస్తామని చెప్పడం అనేది నిజంగా ఓటేసిన ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు సార్. మీరు కావాలంటే ఈ 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి. అమరావతి కావాలన్నా వైజాగ్ కావాలని, కానీ ఇక్కడున్న ప్రజలు కూడా వైజాగ్కి వ్యతిరేకంగా ఏమే కాదే. మొదటి నుంచి కూడా మీరు ఆలోచించండి, వైజాగ్లో రైల్వే జోన్ కావాలంటే ఇక్కడున్న అన్ని జిల్లా ప్రజలు కూడా స్వాగతించారు. మరి అదేవిధంగా అనంతపురంలో కియా కార్లు కంపెనీ పెడితే ఏ జిల్లా వాళ్ళు వ్యతిరేకించలేదు. కర్నూలులో సోలార్ ప్లాంట్స్ పెడితే ఎవరు వద్దాం లేరు. తిరుపతిలో సెల్ ఫోన్ కంపెనీలు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నారు. రాయలసీమ ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా గొప్పవాళ్ళు, అదేవిధంగా ఈ కోస్తా జిల్లాల్లోనూ కూడా ప్రజలు కూడా అంత గొప్పవాళ్ళు. కాకపోతే పాలకులు మాత్రం సరైనటువంటి పందాలు నడిపించకపోవడమే ఇప్పుడు వచ్చిన సమస్య. సార్ చెప్పండి, నిన్న శాసనమండలి చూశారు, షరీఫ్ చైర్మన్ గారు ఆయనతో ప్రవర్తించిన తీరు, మంత్రులు గారు, బొచ్చా గారు, నువ్వు ఒక సాహిబుకు పుట్టావా అనే అండం కానీ ఇవన్నీ తీరు చూస్తుంటే ఎలా అనిపించింది మీరు చెప్పండి సార్? నిన్న కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారి మీద దగ్గరదగ్గర 20 మంది మంత్రులు దాడులు చేయటం, బూతులు తిడతాము, నువ్వు సాహిబువేనా, నువ్వు సాహిబుకే పుట్టావని చెప్పేసి ఈ విధంగా మాట్లాడతాం మంత్రులు. ప్రభుత్వం నీకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అంతేకాదు నిన్న ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల మంది యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఒకే ఒక హీరో ఎవరంటే షరీఫ్ గారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 37 రోజుల నుంచి రైతులు, మహిళలు ఇంత పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఒక ఒంటెత్తు పొగడబోతుంది. మంచి నిర్ణయం తీసుకున్న షరీఫ్ గారిని అభినందిస్తుంది.
చేస్తున్నాము. అదే అసెంబ్లీలో తమ్మినేని సీతారాం గారు అవమానపరుస్తూ, ప్రజలను అవమానపరుస్తూ, రాష్ట్రాన్ని అవమానపరుస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి. అదే షరీఫ్ గారిని చూసి మనమంతా కూడా గర్వపడాలని చెప్పేసి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వైఖరి మైనార్టీల పట్ల నేను మైనార్టీకి అనుకూలమని చెప్తాడు. మైనార్టీలను ఏ విధంగా అవమానపరిచాడో, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడో, ఏ విధంగా ఏటు అయినటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా గ్యాలరీస్లో కూర్చుని ఏ విధమైన హెచ్చరికలు చూస్తారు అనేది ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి అదే అంతేకాదు రైతుల మీద గెలవటం కోసం, రైతులను ఓడించడానికి నువ్వు ఢిల్లీలో ఉన్నటువంటి నీ అక్రమాస్తుల కేసులో లాయర్గా ఉన్నటువంటి ముకుల్ రోహిత్ నువ్వు తీసుకొచ్చావంటే నువ్వు ఎంత దుర్మార్గుడని చెబుతున్నాను. ఒక పక్కన రైతులని ఓడగొట్టాలనేటువంటి నీ యొక్క కుట్రలో సాగవు. ఎందుకంటే రైతుల పక్షాన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు. సిఆర్డీఏ రద్దు అనేది తప్పులేదు. నేను ఏ పరిస్థితుల్లో కూడా మనం గెలుస్తాము, రైతులు గెలుస్తారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయము. ఏ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ గెలవటానికి అవకాశం లేదు. తర్వాత నువ్వు ఇప్పటికే అడ్వాన్స్గా 1 కోటి రూపాయలు 5 కోట్లు తీసావంటే ఇది రాష్ట్ర యొక్క ప్రజల యొక్క డబ్బులు, రాష్ట్ర ప్రజల సొమ్ముని నువ్వు నీ ఇష్టారాజ్యం కోసం, నీ రియల్ ఎస్టేట్ కోసం నువ్వు ఇలాంటి అక్రమమైన పద్ధతిలో పాల్పడడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నాను. దాదాపు 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఢిల్లీ నుంచి లాయర్ని తెప్పించి ఇక్కడ రైతులకు వ్యతిరేకంగా అక్కడ పోరాడే పరిస్థితిలో ఒక లాయర్ని తెప్పించారంటే దాని గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది లాయర్లు ఉన్నారు, కొన్ని వేల మంది లాయర్లు ఉన్నారు, హైకోర్టు ఉంది, న్యాయ నిపుణులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. వీళ్ళందరినీ కూడా నువ్వు అవమానపరుస్తూ నువ్వు ఢిల్లీ వెళ్ళి తీసుకొచ్చావంటే ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ పనిచేయట్లేదా? ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులు లేరా? ఆంధ్రప్రదేశ్లో కనీసం అంటే ఒక సమర్థుడైనటువంటి న్యాయవాదులు లేరు, అడ్వకేట్లంతా కూడా అసమర్థులు అని చెప్పేసి నువ్వు స్పష్టం చేసినట్టుంది నీ చేష్టలతో. కేవలం నువ్వు అవినీతి అక్రమాల కేసులో నీ లాయర్గా ఉంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు నువ్వు ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ము ఇవ్వటానికే నువ్వు ఈ డ్రామా చేసావని స్పష్టంగా ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎక్కడా కూడా గెలవలేవు. ఎందుకంటే నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయావు, ప్రజాస్వామ్యానికి నువ్వు కూనీ చేసావు కాబట్టి నువ్వు ఓడిపోవటం ఖాయం అనేది 100% చెప్తుంది. నువ్వు మాట్లాడదని నేను మోడీ గారికి చెప్పాను, అమిత్ షా గారికి చెప్పాను. నువ్వు చేసే నేరాలు ఘోరాలకి బీజేపీ పార్టీ ఎక్కడా కూడా సపోర్ట్ చేయదు. నీ మీద చర్యలు తీసుకుంటుంది డెఫినెట్గా. అంతే తప్పితే బీజేపీ పార్టీ స్పష్టంగా నేను కన్నా కృష్ణగా ఢిల్లీలో చెప్పాను, రాజధాని అమరావతిలో ఉండాలన్నారు. రేపు 2వ తేదీ ఒక పెద్ద లాంగ్ మార్చ్ కూడా పెట్టారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది రాజధాని ఇక్కడ ఒకటే ఉంటుంది, అది అమరావతిలోనే ఉంటుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క నేరాలు గుర్రాలు ఇంకా కొత్తగా వినటానికి ఎవరో సిద్ధంగా లేదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే నువ్వు హౌస్లో అసెంబ్లీ కౌన్సిల్లో నువ్వు లైవ్ కట్ చేసావో అప్పుడే నీ ప్రభుత్వం చనిపోయింది. మీకు మోడల్గా వాల్యూ లేవు. అందువల్ల నువ్వు ఎప్పుడైతే లైవ్ కట్ చేసావు కొన్ని ఛానల్స్ కూడా బహిష్కరించారని చెప్తున్నారు. అంటే అసలు మీడియా ఛానల్స్ నువ్వు బహిష్కరిస్తున్నావంటే లోపల నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలకు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి బయటికి వెళ్లకుండా నువ్వు మీడియాను కూడా ఒక మాఫియాగా నువ్వు వాడుకోవటం నువ్వు చేస్తున్నావు. నీ మాఫియా ఛానల్ని, నీ మాఫియా టీవీ అయినటువంటి సాక్షిని బహిష్కరిస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు నిన్న శాసనమండలి మండలిలో ఆగిపోయింది కదా బిల్లు, ఆగిపోయింది ఈ రాజధాని 3 రాజధానులకు సంబంధించి, అది అవ్వగానే మీకు ఎలా అనిపించింది చెప్పండి. మాకు రాజధాని ఒకే రాజధాని అయితే మాకు చాలా సృష్టికంగా మాకు చాలా బలంగా ఉంది ఒకే రాజధాని అయితే అని. చంద్రబాబు వల్ల సాధ్యం అయింది, ఎవరి వల్ల సాధ్యం కాదు. అన్నా నిన్న షరీఫ్ గారిని మీరు సాహో షరీఫ్ అని వెనకాల రాసి బోర్డులో అతికిచ్చారు. షరీఫ్ గారిని అంత పెద్ద ఆయన్ని బొత్సా గారు నువ్వు ఒక సాహిబ్కి పుట్టావా అనేసి అన్నారు. ఇవి ఇంత ఇలా మాట్లాడొచ్చా? మీకు ఆ మాటలు వింటేనే మీకు ఎలా అనిపించింది? అలా మాట్లాడకూడదండి. బొత్స గారు దేని పుట్టాడు? ఆయన ఆంబోతులు పుట్టాడా? లేకపోతే దేని పుట్టారు? ఇంకా ఆంబోతులు పుట్టి ఉంటారుగా. మరి షరీఫ్ అంత తేలిగ్గా తీసేటువంటి అంత పెద్ద మనిషినిగా అంత సులకంగా చూడకూడదు కదా. అన్న ఆవుబోదులకి దునబోదులు పుట్టాడేమో. లేకపోతే లాయర్కి 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి అడ్వాన్స్గా ఒక ఈ కేసులన్నీ వాదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్ప ఒక ఇది వదిలేరు, ప్రజాధనాన్ని 1 కోటి రూపాయలు ఇచ్చారు. దీని గురించి మాట్లాడండి. ప్రజాధాన్ని కూల్చేయటం అది తప్పు కదే కదండి. ఇది అంతా ప్రజల సొమ్మే కదా. ఆయన దేని పెట్టి కొట్టాడు ఇల్లు? 16 కోట్లు పెట్టి ప్రజల సొమ్మే కదా. ఆ డబ్బు ఆయన నుంచి వచ్చింది, 16 కోట్లు పెట్టి కట్టాడు. ఇప్పుడు ప్రజలకే డబ్బులు లాగా నా ఇల్లు ఎంత ఎట్ట కట్టి మరి 16 కోట్లు పెట్టి? తప్పు కదా, ఇదంతా ప్రజల డబ్బే కదా. అది కాక మళ్ళీ కరెంటు 200-300 దాటితే అన్నారు, రేషన్ కార్డు కట్టాను ఎట్టా, పేదవాళ్ళు ఎలా బతుకుతారు? తప్పే కదా అది. మీరు ఎంత భూమి ఇచ్చారన్న? మేము 5 అన్నదమ్ములు అండి. మా నాన్నలు 30 ఎకరాలు ఇచ్చామండి.
రాజధానికి అమ్ముకొని కూడా అమ్ముకొని మా పిల్లల భవిష్యత్తు బాగుండేదని మేము రాజధానికి ఇచ్చాం రేపు మా నాన్నలు ఐదుగురు అన్నదమ్ములు 30 ఎకరాలు మొత్తానికి ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది నైట్ బిల్లు ఆపేశారు కదా మేము మొత్తానికి ఎట్లా షరీఫ్ వల్ల మాకు న్యాయం జరిగిందని చంద్రబాబు వల్ల న్యాయం జరిగిందని మేము ఒకే రాజధాని కావాలని కోరుచున్నామండి మా తండ్రి చంద్రబాబు గారికి 6 ఎకరం భూమి ఇచ్చాం స్వామి మరి 6 ఎకరం భూమి ఇచ్చాను ఇక మళ్ళా మాకు డబ్బులు రాలేదు స్వామి డబ్బులు రాలేదు ఇక అంతకుముందు కౌలు ఇచ్చాడు ఆ కౌలుతోనే మేము తిన్నాము ఇక మళ్ళా మాకు లేదు స్వామి ఇప్పుడు సంతోషంగా ఉందా రాజధాని ఇక్కడ అంటే రాజధాని అంటే ఏడే సంతోషంగా ఉంటుంది మీరు చూసారు కదా శాసనసభ మండలిలో స్పీకర్ గారిని షరీఫ్ గారు ఉన్నప్పుడు బొత్సా గారు నువ్వు సాయిబుకి పుట్టినావా అనేసి అడిగి ఈ మాటలను చూస్తుంటే మీరు మొత్తానికి చెప్పండి ముందుగా మన షరీఫ్ గారు మండల చైర్మన్ షరీఫ్ గారికి చాలా ధన్యవాదాలండి మేము 5 కోట్ల ఆంధ్రప్రజానికం నుంచి 5 కోట్ల ఆంధ్రప్రజాకం నుంచి షరీఫ్ గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించారు కాబట్టి దానివల్ల కొంత ఇప్పుడు రాజధాని అనేది కొంత ఆగిపోద్ది దానివల్ల తర్వాత ప్రొసీజర్ తర్వాత జరుగుతూ ఉంటుంది కాబట్టి మేము షరీఫ్ గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నిన్న మాట్లాడిన శాసనసభ్యులు వాళ్ళందరూ షరీఫ్ గారిని చాలా పదజాలంతో దూషించారు అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దాని గురించి అలాగా చెవటం మట్టికి చాలా బాధాకరం అలా చేయకుండా ఉండాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకేదో మాకు 151 సీట్ ఉంది మేము ఏం చేసినా కానీ మాకు చెల్లుబాటు అయ్యిద్దని వాళ్ళు అలా విరగుతున్నారు కానీ షరీఫ్ గారు చాలా రూల్ ప్రకారంగా వాళ్ళకున్న పరిధిలో చాలా చక్కగా చేసి ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపారు దాన్ని పంపబట్టి వాళ్ళు అలా మెదకుండా ఉండగలిగారు వాళ్ళు లేదంటే చాలా ఇదిగా ఉండేది ఇప్పుడు ప్రజాధనాన్ని 1 కోటి రూపాయలు ఒక లాయర్కి వేచించి మీకు వ్యతిరేకంగా హైకోర్టులో మాట్లాడడానికి ఢిల్లీ నుంచి ఒక లాయర్ వస్తున్నారంట అది గవర్నమెంట్ ఇస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు ఏముందండి వచ్చిన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కోల్చడమే పడిపోయింది ఫస్ట్ ప్రజావేదిక కూల్చేశారు 9 కోట్లు ప్రజాధనాన్ని కూల్చేశారు ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా రైతులకి రైతులను కోల్చాలని చూసి ఇప్పుడు 5 కోట్లు వాళ్ళకి లాయర్కి ఇచ్చి ఎదురుగా అనేది రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చి తర్వాత ఇప్పుడు రైతుకి వ్యతిరేకంగా ఒక లాయర్ని పెట్టుకొని అతనికి 5 కోట్లు ఇచ్చి ఇప్పుడు 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి మరి చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందండి మరి ప్రభుత్వం చెప్పండి మరి ఎంత దారుణంగా చేస్తున్నారంటే అంత దారుణం చేస్తున్నారు ప్రజాధనం బాగా దుర్యోగం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించి 3 రాజధానులకు సంబంధించిన బిల్లు ఆపారని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు గారు మీకు నమ్మకం కలిగించారా అమరావతి ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి మాకు ఇప్పుడు కాదండి మాకు అధికారంలో వచ్చినాక ఇక్కడ రాజధాని అన్నాకే మాకు బాగా కలిగిందండి కలిగే మేము అందరం భూములు ఇచ్చాము దానికి అది ఇప్పుడు రుజువైందండి అది వీళ్ళేదో మా వీళ్ళంతా పేదాస్తులు అన్నీ ఎంత హేళంగా చేశారో వాళ్ళని రైతుల్ని అందరినీ ప్రజలందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు తగిన గుణపాఠం జరిగిందండి మా వాళ్ళందరూ షరీఫ్ గారు చాలా రూల్ ప్రకారంగా వెళ్ళి దాన్ని ఎలా చేయాలనేది ఆలోచించి దాన్ని అలా చేశారు దాన్ని చాలా ధన్యవాదాలండి షరీఫ్ గారికి కూడా